ముదర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోస్లే నారాయణరావు పటేల్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం యొక్క ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలోని ఏ వర్గంలో ప్రజలు సుఖ సంతోషాలతో లేరని, రైతులకే ఎన్నడూ లేని కష్టం వచ్చిందని, విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు తప్పదని, దీనికి ఉదాహరణలే తెలంగాణ రాష్ట్రమని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు హామీలే తమకు బ్రహ్మాస్త్రమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనందరావు పటేల్, మున్సిపల్ మాజీ చైర్మన్ బ్లాక్ అధ్యక్షుడు సల్ల రమేష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆలూరు ప్రశాంత్, ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంజాద్ షేక్, బైసా పట్టణ అధ్యక్షుడు నడిమిశెట్టి భూమన్న, దొడ్డగింది రామేశ్వర్, మోయిజ్ హైమద్, అబ్దుల్ బారీ, శంకర్ చంద్రే, రామచంద్రారెడ్డి, రాజేశ్వర్ దేశ్ముఖ్, జయరామ్ నాయక్, యు భూషణ్, ఇమ్రాన్ సంపత్ మరియు అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు యశప్రాప్తి అవుతుందని నేను ఆలోచిస్తున్నా. ఇది మోసం చేసే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుండెగావ్ గ్రామానికి రేపే జీవో ఇస్తానని ఇప్పుడు 5 సంవత్సరాలకి జీవో ఇవ్వలేదు. అర్లి బ్రిడ్జ్ వారంలో శాంక్షన్ చేస్తానంటే ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. పాసర్ టెంపుల్కు 50 కోట్లు ఇస్తా అంటే 5 ఏళ్ళు అయిపోయింది. 100,000 రుణమాఫీ చేస్తా అంటే 5 సంవత్సరాలు అయినా, 1,00,000, 3 లక్షలు అయినా ఇప్పటికి ఇంకా 4,00,000 డబ్బులు ఇవ్వాలి. 120,000 కోట్లను మరి అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అల్లుడాస్తి ఒక అర్ర, మేక కట్టుకుందని ఒక రూము, అండాస్ బాత్రూమ్ అని ప్రచారం చేసిన కానీ ఎక్కడ డబల్ బాత్రూమ్ డబల్ బెడ్రూమ్ది పూర్తి కాలేదు. మరి అంతేకాకుండా ఎన్నికలు వచ్చినాక ముందు ఎవరు జాగ్రత్త వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను ఒకసారి చెప్పి, అది ఎటు పోయిందో ఏమో 3 లక్షలు ఇస్తానని చెప్పింది. అది ఎటు పోయిందో 3 లక్షలు కూడా గ్రామానికి కుక్కుడికి ఇచ్చేసి, దళిత బంధు అంతే, మైనార్టీ బంధు అంతే, బీసీ బంధు అంతే, ఇద్దరు ముగ్గురికి ఇచ్చి వాళ్ళ వాళ్ళ మనుషులు చేతులు దుద్దుకోవడం జరిగింది. మరి మీరు ముఖ్యమైన ఒక విషయం చెప్తా, మీరు గ్రామంలో చెప్పారా 14 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు మన ఇంట్లో కోడలు పోయిండు, కోడలు వచ్చిండు, బిడ్డలు పోయిండు, అల్లుళ్ళు వచ్చింది, కానీ ఈయన మాత్రం రేషన్ కార్డు రేపు మా పని చెప్పడం జరిగింది. ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తుప్పగూడెంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, మన ప్రదేశ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మన కాంగ్రెస్ నాయకులు అందరూ విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత ప్రజలకు ఏమైనా ఒక నమ్మకం వచ్చింది, సోనియా అమ్మ చెప్తే తప్పదు, తెలంగాణ ఇస్తానన్నది 2 రాష్ట్రాల్లో నష్టపోయింది, తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఆమె పైన పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఈ స్కీమ్స్ కూడా నిన్న కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇలా ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పోయింది 1,00,000 కోట్లతో. పాత కాలంలో నెహ్రూ కాలంలో పోషంపాడ్, నిజాం సాగర్, అలీసాగర్, గుత్త ఇటువంటి ఎన్నో ప్రాజెక్టు, ఇప్పుడు దాన్ని చెక్కు చెదరలేదు. కేసీఆర్ గట్టి 2 సంవత్సరాలుగా పిల్లర్ కొట్టకపోయింది. అంటే ఎంత అవినీతి జరిగింది మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పడం జరుగుతుంది. మరి మన విషయంలో అనుకుంటే మీకు అన్ని విధాలుగా మనం శాసనసభలు ఉన్నప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే ఉన్నాం, మళ్ళా స్వల్ప ఓట్లు తోడిపోయినా మన గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా భారీ మెజారిటీతో గెలిచినా మళ్ళా కొన్ని ఓట్లు తోడిపోయినా మన గవర్నమెంట్ వచ్చింది, ఆఖరికి మనం ఎమ్మెల్యే లేకపోయినా కూడా తానూరుకు తీసుకెళ్ళి 5 కోట్లతో కిరణ్ కుమార్ రెడ్డితో డెవలప్మెంట్ చేయించాం. మనం డెవలప్మెంట్ ఓరియంట్, అక్కడ మస్జిద్ కనుకోండి, షాదీఖానా అనుకోండి, స్కూల్ బిల్డింగ్స్ అనుకోండి, సీసీ రోడ్లు అనుకోండి, అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు ట్రైబల్కు 12% రిజర్వేషన్ ఇస్తాం, ఆయనకి ఏం నోటుకు వచ్చింది చెప్పారు. ఈరోజు మోదీ గారి విషయానికి వస్తే జన్ధన్ ఖాతా తీయమని చెప్పారు, 15 లక్షలు మీ అకౌంట్కి ఇస్తా అంటే 15 రూపాయలు ఇవ్వలేదు. అంతేకాకుండా నోట్ బందీతో ఎంతమంది ఇబ్బంది పడ్డారు సామాన్య ప్రజలు, పెద్దోళ్ళకి ఏమైంది, బ్యాంక్ ఇంటి కాడ పైసలు తీసుకొచ్చారు.